దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరారావు పాల్గొని ఓటర్ల యొక్క మనోభావాలను తెలుసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు ముత్యంరెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారి కుమారుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆవిడ కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఊరికి కానీ లాభము. ఈ కార్యక్రమంలో భాగంగా తొగుట, లక్ష్మీనగర్, ధర్మాజీపేట, దుంపలపల్లి, అల్వాల్ గ్రామాలలో సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వస్తున్నటువంటి స్పందన చూసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100% విజయం సాధించిందని ఆవిడ తెలియజేశారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి గారి కుమారుడైన చెరుకు శ్రీనివాసరెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, కాంటెస్ట్ చేస్తున్నారు. మేమందరం ఇక్కడ ప్రచారంలో 7 మండలాలు తిరిగినాము. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాసరెడ్డి గారికి విపరీతమైన స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలవడం 100% అని కన్ఫామ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, చెరుకు ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఇంతవరకు నేనైతే ఇన్ని ఎలక్షన్స్ చాలా ఎలక్షన్స్ చూసినాం, బట్ ఇక్కడ జరిగిన దుబ్బాకలో చెరుకు ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి అనేది చాలా గొప్పది. ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అభివృద్ధి చెందింది అంటే మన దుబ్బాక కాన్స్టిట్యున్సీనే. ఇది ఒక గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా ముత్యంరెడ్డి గారు పనిచే ఉండి వారి గ్రామ పంచాయతీ నిధుల కోసము షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఆ నిధి ఆ వచ్చే రెంట్స్తోని గ్రామ పంచాయతీకి ఫండ్స్ రేజ్ చేసిన ఒక దాఖలా అంటే అసలు నిజంగా వారి ఆలోచన ఆ రోజుల్లో 2014 మధ్యలో వారి ఆలోచన అనేది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రోడ్లు అయితే ఏంది, ఈ హాస్పిటల్స్ అయితే ఏంది, మన మార్కెట్ యార్డ్స్ అయితే ఏంది, అండ్ గుళ్ళు అయితే ఏంది, ప్రతిదీ అసలు ఏ అభివృద్ధి జరిగింది అంటే ఆ అభివృద్ధి చెరుకు ముత్యంరెడ్డి గారు. మరియు ఈ మల్లన్న సాగర్ తొగుంట మండలం మల్లన్న సాగర్ నిర్వాసితులు అయితే ఘోరంగా విఫలమైపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇక బీజేపీ పార్టీ అంటారా, సెంట్రల్లో బీజేపీ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసి తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండూ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం అనేది 100%, దాంట్లో ఇంకా మీరు ఎక్కడ ఎవ్వరు కూడా దాన్ని ఇది లేదు. మేము ఎన్నో ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసినాం, ఇంత మంచి స్పందన, ఇంత మంచి సింపతి, ఇంత మంచి ఇది ఎక్కడ ఉండదు. మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు చాలామందికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జై కాంగ్రెస్, జై శ్రీనివాసరెడ్డి.